हाय फ्रेंड्स अंदर एला नैन विष्णु मेरे अंदर बहुत देवि को ने चला बहुत सो ई रोजे मन रामनारायण अने प्लेस वा विजयनगर दिगर प्लेस ना बैक साइड चूँगी एंट्रेंस सो ई एंट्रेंस लावाली इध विजयनगर नीचे मन को अरउंड 1.5 किलोमीटर उ मन को वैजाग् विजयनगर आउटस्कर्ट्स वैजाग् दगर सो इंका अदे मन को విశాఖపట్నం అరౌండ్ 53 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు అన్నమాట. విశాఖపట్నం నుంచి విజయనగరం నుంచి ఇక్కడ రావాలి. సో ఎంట్రన్స్ నేను ఒకసారి చూపిస్తాను, అలానే లోపలికి రామనారాయణ లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఈ వీడియో చాలా బాగుంటుందండి, ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో మనం చూసేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ అయితే క్లిక్ చేయమని మర్చిపోకండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్దాం, ప్రతిదీ మనకు చూద్దాము లోపల రామనారాయణము ఎలా కట్టారు, స్తూపాలు మనం మా విగ్రహాలు అన్నీ చాలా ఉన్నాయంటున్నారు. సో ఒకసారి చూద్దాము, చూసేసి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే పదండి వెళ్దాం. నా బ్యాక్ సైడ్ మొత్తం ప్లేస్ ఉందన్నమాట, రామనారాయణము ఈ ప్లేస్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ చూడండి మొత్తం. ఇది ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము, బైక్స్ అన్నీ ఇక్కడ హాల్ చేసేసాము. ఇక్కడ 10 రూపీస్ ఎంట్రన్స్ ఉంటుంది, ఒక 60 రూపీస్ రేట్ అంటున్నారు. ఒకసారి చూసుకొని టికెట్స్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి మీకు 1 బై 1 కింగ్పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను, ఒకసారి వీడియో తీస్తాను. ఒకసారి చూద్దాం, ఇది ఎంట్రన్స్ మొత్తము లోపలికి. సో క్యూ ఉంది, టికెట్స్ అక్కడ ఇస్తున్నారు. సార్ టికెట్ ఒకటే సార్? టికెట్ 60 రూపీస్ చూడండి, ఇలా ఇచ్చారు 60 రూపీస్ అనమాట. 60 రూపీస్ రామనారాయణ అనమాట, ఒక కాపీ మనకి ఒక కాపీ వాళ్ళకి. ఇద్దాం ఎంట్రన్స్ ఇది, లోపలికి వెళ్తాను. ఇలా ఎంట్రన్స్ వచ్చిన వెంటనే మనకు ఒక గుడి ఉంది. ఇక్కడ నుంచి మనము అలా వెళ్ళిపోవడమే ఎంట్రన్స్, చక్కగా స్ట్రైట్గా ఉంది రూట్. సో అక్కడ ఇంకొకటి ఎగ్జిట్ ఉంది. ఒకసారి చూడండి ఓవర్లుక్ మొత్తము. ఈవినింగ్ అయింది ఇప్పుడు 6 o'clock, సో అందుకని కొంచెం మనకు లైట్ ఫెయిల్యూర్ అయింది. సో కొంచెం ముందు వస్తే అయినా మనకి ఇంకా మొత్తం అన్నీ చూడొచ్చు అన్నమాట. చూపిస్తాను ఇక్కడ మొత్తం చూపిస్తాను. ఈవినింగ్ 6 అయిపోయింది, కానీ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మార్నింగ్ కానీ మీకు ఆఫ్టర్నూన్ అయితే వద్దు, ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి స్టార్టింగ్ మీకు ఈవినింగ్ టైంలో ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇది పిల్లలతో ఫ్యామిలీతో అందరు రావడానికి. ఎక్సలెంట్ ఉంది. నా బ్యాక్ సైడ్ చూడండి, అంతా నా బ్యాక్ సైడ్ కూడా చాలామంది వస్తున్నారు. ఇంకా ముందు నుంచి అంతా ఎక్కాలి. సో అలానే ఇంకొకటి మీ బ్యాక్ సైడ్ రామనారాయణ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. మనకు లేజర్ షో ఇక్కడ ఉంటుంది స్పెషల్ అనమాట, చాలా బాగుంటుంది లేజర్ షో. సో అది కూడా మీకు చూపిస్తాను ఎలా లేజర్ షో అనేది. వీలైతే ఒక వీడియో చేస్తాను, సపరేట్గా వీడియో పెడతాను. సో లోపలికి వెళ్దాము, అలానే ఇప్పుడు గార్డెన్ చూద్దాము ఒక చిన్న చిన్న బిట్స్తో. ఇప్పుడు నార్మల్గా ఈ టైంలో మీకు గార్డెన్ ఒకసారి చూపిస్తాను, నైట్ మీకు లైట్ వ్యూలో ఒక గార్డెన్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో అలా వెళ్దాం, అదే ఇంకా లోపలికి వెళ్దాం. సో ఇది ఎగ్జిట్, ఈ ఎగ్జిట్ నుంచి మనకు ఇది ఎంట్రన్స్, మనం అలా వచ్చాము. ఇప్పుడు ఈ రామనారాయణం సృష్టికర్త అనమాట, ఆయన పేరు మీదనే ఉంది ఇది, కట్టించారు చూడండి. క్రీస్తు శేషులు శ్రీ రామనారాయణ నరసింహమూర్తి అనమాట, ఈయనే దీని టెంపుల్ కట్టించారు. ఇది స్టెప్స్ ఎక్కాలి, ఇంకా స్టెప్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలి చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్స్ ఎక్కుతున్నాను. సో ఇది ఎంట్రన్స్, కొంచెం రామనారాయణ లోపలికి వెళ్తున్నాను. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, మొత్తం అంతా వ్యూ ఎలా ఉందో చూడండి. ఇక్కడ నుంచి సూపర్గా ఉంటుంది ఎంట్రన్స్. డైరెక్ట్ అయితే ఇప్పుడు మనకు లేదు, మనకు డైరెక్ట్ అయితే లేదు, ఇది బాణం గుర్తు అనమాట. డైరెక్ట్ ఆంజనేయ స్వామి గారి కడికి వెళ్తే ఇది బాణము. సో ఇదొక వే ఉంది, తర్వాత ఇదొక వే ఉందన్నమాట. సో మనం ఇలా వెళ్ళేసి అక్కడి నుంచి ఆ గోపురం దగ్గర నుంచి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి ఈ గోపురం దగ్గరికి వచ్చేసి వస్తాం. సో ఆ ఆంజనేయ స్వామి పైనే మనకు లేజర్ షో పడుతుంది. ఒకసారి అయితే ఇలాగైతే వెళ్దాం, ఒకసారి చూద్దాం. నా బ్యాక్ సైడ్ మొత్తం అంతా చూడండి ప్లేస్, చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ అంతా ఉంది చూడండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, అక్కడ లేడీస్ మొత్తం, అక్కడ ఉయ్యాలు అన్నీ ఉన్నాయి. సో ప్లేస్ చుట్టుపక్కల చాలా బాగుంది పీస్ఫుల్గా. నైట్ అయితే లైటింగ్తో మనకు అదిరిపోద్ది అనమాట, ఎక్సలెంట్ ఉంటుంది. నాకు బాగా నచ్చింది, ఎవరైనా వచ్చినప్పుడు పీస్ఫుల్గా ఫ్యామిలీ అయితే రావచ్చు, సింగిల్కి అయితే రావచ్చు, సింగిల్ కూడా చాలా బాగుంది. అలానే ఇక్కడ రామాయణంలో వాడే మొత్తం అంటే రామాయణంలో జరిగిన ఘట్టాలు మొత్తానికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయంటున్నారు. అసలు అది కూడా చూద్దాం, బ్యాక్ సైడ్ ఉన్నాయి నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. అక్కడ
ఒకసారి అక్కడికి వెళ్ళేసి మీకు అది కూడా క్లియర్ చేయిస్తాను. ఒకసారి మీ బ్యాక్ సైడ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఇంకొక 20 మినిట్స్, ఒక 30 మినిట్స్లో అయితే మీకు మొత్తం లైట్స్ వస్తాయి. లైట్ షో అనేది చాలా బాగుంటుంది ఇక్కడ గ్రీనరీగా. మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఇది కూడా చూడండి బ్యాక్ సైడ్. చూసారు కదా, అదే మీకు బిగ్గెస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం, 60 అడుగులు అనుకుంటాను, 80 అడుగులు సంథింగ్ ఉంది. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో మొత్తం అక్కడ అంతా మొత్తము రామాయణకు సంబంధించిన ఘట్టాలు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇది మన వాళ్ళు ఇక్కడ ఎంట్రన్స్ వస్తున్నారు, కొంతమంది కింద కూడా వస్తున్నారు. మొత్తం అంతా మీరు ఒకవేళ రావాలనుకున్నప్పుడు ఫ్యామిలీతో వచ్చేయచ్చు. విజయనగరంలో అయితే మీరు స్టే చేయాలి. అరౌండ్ 1100-1200 రూపీస్ మీకు కాస్ట్ పడుతుంది. హోటల్ రెంట్ అయితే 1 డేకి పడుతుంది. ఈవినింగ్ టైంలో వస్తేనే, సండే వస్తేనే చాలా బెటర్. సండేలో అయితే మీకు లేజర్ షో అనేది చాలా బాగుంటుంది. సండేలో కూడా జనాలు ఎక్కువ ఉంటారు. మీకు కొంచెం తిరగడానికి కానీ, ఇక్కడ కూర్చోడానికి కానీ, రెస్ట్ తీసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెము ప్రాబ్లము అంటే హ్యాండిక్యాప్టెడ్గా ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి వెహికల్ కూడా ఉంది. సో బ్యాటరీ వెహికల్ వాళ్ళు కూడా ఇస్తారు. ప్రజెంట్ ఇప్పుడైతే లైట్స్ ఆన్ అయ్యాయి, అది కూడా చిన్న చిన్న చేస్తాం, బ్యాక్గ్రౌండ్ ఇంకా ఆన్ అవ్వలేదు, ఫ్రంట్ అయితే ఆన్ అయ్యాయి. సో 1 బై 1 మీకు చూపిస్తాను. అలానే వచ్చినప్పుడు కూర్చోడానికి మంచి ఇలా స్టాండ్స్ అయితే వేశారు. బట్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ ప్లేస్కి రండి. అయితే కొంచెము మీకు డే వేజ్లే కన్నా మీకు నైట్ ఈవినింగ్ 6 తర్వాత వస్తేనే చాలా బెటరు, ఎందుకంటే మీకు చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. నిజంగానే చాలా పీస్ఫుల్గా ఉంది, ఒక ధ్యానం చేసినట్టుంది అనమాట. సో లక్ష్మీ దేవత గారిని చూపిస్తాను బ్యాక్ సైడ్. ఇక్కడ ఉన్నారు విగ్రహము, అవన్నీ మీకు లైట్స్ వెలిగేసి మీకు వాటర్ వస్తుంది. సో దాని కింద వచ్చేసి మనకు ఆఫీస్ సంథింగ్ ఏదో ఉంది. ఇవన్నీ వెహికల్స్ అనమాట, వాళ్ళకి సంబంధించినది, గుడికి సంబంధించినవి. అక్కడ ఒక స్టోర్ ఉంది అనమాట ఈ స్టెప్స్ కిందనే. మన మెయిన్ ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళాలంటే డౌన్ లోంచి రావాలి. మేము ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాం కదండి, అక్కడ నుంచి డౌన్ లోంచి మనకి ఇక్కడికి వస్తే ఆ స్టోర్కి రావచ్చు అనమాట. సో ఏదైనా బుక్స్ కానీ ఎవ్రీథింగ్, ఏదైనా గుడికి సంబంధించినట్టు ఏదైనా కొనుక్కోవాలనుకున్నా అక్కడ మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. బుక్ స్టాల్ ఉంది అక్కడ, బుక్ స్టాల్ చూసుకోండి. ఏమైనా దొరుకుతాయంటే బయట లోపల ఎటువంటి ఫుడ్ ఐటెం అయితే దొరకదు. ఇక ఫస్ట్ గోపురంకి అయితే వెళ్తున్నాను నేను. ఫస్ట్ గోపురంలోంచి మనం అన్నీ చూసుకుంటూ ఎంట్రన్స్లోకి వెళ్ళేసి తర్వాత నుంచి మీకు లోపల ఘట్టాలు అన్నీ మొత్తం చూస్తూ చూపించుకుంటూ వెళ్తాను. బట్ మొత్తం చూపించలేకపోవచ్చు, కొన్ని అయితే చూపిస్తాను. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఇలా మొత్తం చూపిస్తే అందరు ఎవరు రారు కదా ఇక్కడ చూడడానికి, కాకపోతే చాలా బాగుంది. ఫస్ట్ అయితే విష్ణు ఆలయం, శ్రీ విష్ణు ఆలయం చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది శ్రీ విష్ణు ఆలయం అన్నమాట. ఇది దాని లోపలికి వెళ్ళేసి దర్శనం ఒకసారి ఓపెన్లో ఉంటే చూడొచ్చు, లేదంటే దాని రౌండ్ తిరిగేసి వెళ్ళాలన్నమాట. సరే, ఇది విష్ణు ఆలయం అన్నమాట. ప్రస్తుతానికైతే డోర్ క్లోజ్ అయ్యి ఉంది విష్ణాలయము ఇక్కడ. సో కుంకుమ అయితే తీసుకుంటున్నాను. బొట్టు అయితే పెట్టుకున్నాను, చూస్తాము విష్ణాలయం దగ్గర నుంచి. ఇక్కడ ఉండి కూడా ఉంది ఒకటి, ఉండిలో మీరు ఏదైనా వేయాలంటే వేయచ్చు, దక్షిణ వేయచ్చు. సో విష్ణాలయం దగ్గర నుంచి వెళ్తున్నాను. ఇది రౌండ్ చేసుకుని వెళ్తే లోపలికి ఎంట్రన్స్ ఉందన్నమాట. ఈ ఎంట్రన్స్లో మనకు మొత్తం ఆ రామాయణకి సంబంధించిన ఘట్టాలన్నీ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, ఈ రామనారాయణ అనే ఆయన రాముడు భక్తుడు అనమాట. సో ఆయన ఏంటంటే, రాముడి గారికి పెద్ద గుడి కట్టించాలని కోరిక ఉండిందనమాట. సో దానికోసము ఆయన అయితే స్టార్ట్ చేశాడు. బట్ ఆయన స్టార్ట్ చేసి అది ఎండ్ చేసే లోపల ఆయన లేడనమాట, ఆయన ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళ పిల్లలు దీన్ని క్లియర్ చేశారనమాట. ఇప్పుడు ఇది ఏదో ట్రస్ట్ కింద నడుస్తుంది. ఓన్లీ లోపల వీడియోస్ అయితే తీయడానికి లేదు. ఇంకా ఇక్కడ నుంచి రామాయణం ఘట్టం స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మొత్తం అయితే ఇప్పుడు ఈ విష్ణు టెంపుల్ దగ్గర నుంచి లోపలికి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ ఇది ఉంది అనమాట, శ్రీ రామాయణ దృశ్య మాలిక అని చెప్పేసి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఒకసారి చూద్దాం. వావ్, ఇప్పుడే ఎంట్రన్స్ అయ్యాను. సార్ నా బ్యాక్ సైడ్ మొత్తం రామాయణ సంబంధం అయితే ఉంది. మహావిష్ణువు గారు శేషతల పైన, బ్రహ్మగారు, మొత్తం లాబీ అనమాట. ఇది టోటల్ లాబీ, లాబీలో మొత్తం ఘట్టాలు అయితే ఉన్నాయి. ఇట్లా 1 బై 1 ఉంది మొత్తం ఘట్టాలు, ఉంది రామాయణం ఘట్టాలు. సో ఇది పూర్తి చరిత్ర అయితే నాకు తెలియదు. చాలామంది అయితే వచ్చారు, ప్రజెంట్ అయితే విజిటర్స్ ఉన్నారు.
చూసారు కదండి రామాయణ ఘట్టాలు మొత్తం అయితే నేను మొత్తం వీడియో తీయలేను ఎందుకంటే ఇవి ఇంకా చాలా ఉన్నాయి వన్ బై వన్ సూపర్గా ఉన్నాయన్నమాట మొత్తం అయితే నేను తీయలేను మీరు లోపలికి ఎప్పుడైనా వచ్చినా విజిట్ చేయండి మనకు విష్ణు గోపురం దగ్గర నుంచి లోపలికి ఎంట్రన్స్ అవ్వాలన్నమాట తర్వాత వచ్చేసి మనకు ఎగ్జిట్ అనేది మనకి ఎక్కడ అవుతుంది అని మీకు చూపిస్తాను సో కొన్ని అయితే బిట్స్ తీసాను మొత్తం అయితే నేను బిట్స్ తీయలేను ఎందుకంటే బికాస్ ఆఫ్ దీని చరిత్ర అనేది వీడియోలు తీరాదు అని చెప్పేసి ఫోటో అయితే పెట్టారు కాబట్టి మేమైతే తీయలేను అనమాట సో వీలైతే ఎవరైనా విజిట్ చేయండి కంపల్సరీ విజిట్ చేయండి ఎంత బాగుంది చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఎక్సలెంట్ ఉందన్నమాట ఈవినింగ్ ఉంటారండి చాలా సాహసంగా ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది చూసారా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉందో ఎంత రియాలిటీ చేశారు ఈ దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించిన తెలుగులో ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ వన్ బై ఉంటుంది పిన్ టు పిన్ చూసుకుంటే వెళ్ళచ్చు దీని డీటెయిల్స్ కూడా ఉన్నాయి మంగేశ్వర దేవగ్రహం టైం సంథింగ్ చూడండి విల్లు రాముడు గారు విల్లు విడిచిన టైం అనమాట అది చాలా బాగుంది ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది రామ్ రామ్ అని ఇక్కడ రాముడికి సీత పరిణయం అనమాట ఇది సంథింగ్ మీకు తెలిసే ఉంటుంది ఐడియా ఎవరన్నా ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో పెట్టండి నాకు ఫస్ట్ ఘట్టం అయిపోతుంది ఇప్పుడు లేజర్ షో కోసం ఉంది డైలీ 3 లేజర్ షోస్ చేస్తారు అంటే లేజర్ షో దగ్గరికి వచ్చి వచ్చాము ఒకసారి చూపిస్తాను ఇక్కడ కూడా ఇప్పుడే లేజర్ షో అయిపోయింది బయటకు వచ్చేసాను మళ్ళీ లోపల ఎలా అయిపోయాను సెకండ్ డే అనమాట సో ఇక్కడ కూడా మీకు రామాయణకు సంబంధించిన ఘట్టాలన్నీ ఉన్నాయి బట్ మొత్తానికైతే నేను మొత్తం వీడియో తీయట్లేదు బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేసుకోగలుగుతారు అనమాట మీ ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్ట్ రావాలి ఇక్కడికి వస్తేనే మీకు తెలుస్తుంది సో ఇక్కడైతే రామనారాయణ గారి ఆయన చిత్రపటం కూడా ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు సో ఏంటిది చరిత్ర మొత్తం అనేది సో నాకైతే చాలా బాగా నచ్చింది సో బయటకు అయితే వచ్చాను చూడండి లైటింగ్ బ్యాక్ సైడ్ సూపర్గా ఉంది అసలు లైటింగ్ ఇది ఇవే వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి లక్ష్మీమాత విగ్రహం అనమాట లైటింగ్ ప్లస్ వాటర్ కొలన్ కూడా ఉంది బాగా నచ్చింది అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు సో అది విగ్రహం చూస్తున్నారు కదా ఇందాక మీకు ఆ విగ్రహాన్ని మీకు చెప్పాను 80 అడుగులు 60 అడుగులు అని క్లారిటీ అయితే వచ్చింది 60 అడుగుల విగ్రహం సో ఇందాక ఆ విగ్రహం పైన లేజర్ షో చేశారు సో ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మొదటి కష్టం వాడే విష్ణు ఆలయం అని చెప్పేసి ఉంది విష్ణు భగవాన్ ఉంది అక్కడ నుంచి మనం లోపలికి మొదటి ఘట్టాలన్నీ మనం చూసుకుంటూ వస్తే లేజర్ షో దగ్గర నుంచి అక్కడ ఏదైతే హనుమంత మన హనుమాన్జీ విగ్రహం ఉందో అక్కడ లేజర్ షో జరుగుతుంది ఓ సిట్టింగ్స్ కూడా ఉన్నాయి అక్కడ మీకు డైలీ 3 షోస్ వేస్తారు అక్కడ నుంచి మళ్ళీ ఆ ఘట్టాలన్నీ చూసుకుంటూ ఇలా రావాలి ఇక్కడికి వస్తే రాముడి వారి విగ్రహం ఉంది శ్రీరామాలయం అనమాట సో అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అనమాట సో ఈవినింగ్ వస్తే మీకు ఎంత కలర్ఫుల్గా ఉంటుంది చూడండి కలర్ఫుల్ ఎంత బాగుందో అలానే మీ బయట సైడ్ అవుట్ సైడ్ చూడండి ఇదంతా గ్రీనరీ పార్క్ మొత్తం A to Z ఇప్పుడు ఎంట్రన్స్ ఇప్పుడు వస్తున్నారనమాట నైట్ 9 గంటల వరకు ఉంటుంది ఇది మొత్తానికైతే రాత్రి 9 గంటల వరకు ఉంటుంది మనకు డైలీ 3 షోస్ వేస్తారు లేజర్ షోస్ సో రావాలనుకున్నప్పుడు ఈవినింగ్ 5కి వచ్చేయండి ఇక్కడికి 6 o'clock మనకు స్టార్ట్ అవుతుంది ఎంట్రీ లోపలికి
లోపలికి వెళ్ళి మీరు మొత్తం చూసుకొని లేటెస్ట్ షో దగ్గరికి వచ్చేసరికి మీకు 6:30-7 అయిపోద్ది. 7కి ఫస్ట్ షో వేస్తారు, చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. హనుమాన్ చాలీసా ఉంటుంది, తర్వాత హనుమాన్జీకి సంబంధించిన ఏదో సంథింగ్ ఒకటి విషయాలు అయితే చెప్పారు, పెద్దగా నాకు తెలియదు ఎందుకంటే పురాణాల్లో కొంచెం వీక్ అనమాట, వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, ఒకసారి చూడండి. ఎగ్జిట్ అలా వెళ్ళిపోవాలి. దిగుతున్న ప్రసాదం తీసుకుందాం. ప్రజెంట్ లక్ష్మీమాత దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ వాటర్ కొలన్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళేసి అది కూడా చూపిస్తాను నేను, నాకు బాగా నచ్చింది, ఒకసారి వెళ్దాం. ఇటు అటు చెట్లు ఉన్నాయి, లైటింగ్ మధ్యలో మనకు లక్ష్మీమాత గారు ఉన్నారు. లక్ష్మీమాత గారి విగ్రహము, చుట్టూ వాటర్ ఫౌంటైన్ ఉంది, మంచి కలర్ఫుల్ అనమాట. చూడండి పైన మీకు ఘట్టాలకు సంబంధించినవి మొత్తం ఉంది ఇలా. ఇది ఫస్ట్ నాకు చూసినప్పుడు తిరుమలలో మనకు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక రూట్ ఉంటుంది అనమాట, పైన సేమ్ ఇదే స్ట్రక్చర్లో సేమ్ అలా ఉంది. సో నాకు ఇదైతే బాగా నచ్చింది, లక్ష్మీదేవత గారికి వాటర్ ఫౌంటైన్ అనమాట, బాగా పెట్టారు. లక్ష్మీదేవత గారిది వాటర్ ఫౌంటైన్. ఇదిగోండి మన సరస్వతి దేవత గారి ఫౌంటైన్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది, చూడండి లాంగ్ నుంచి మీకు చూపిస్తాను. ఇది మీకు డేలో వస్తే మీకు అంత లుక్ అనిపించదు, నైట్లోనే మీరు నైట్ విజన్లోనే మీరు ఆ లైట్ మధ్యలో చూస్తే చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి గారి హెడ్ అనమాట అక్కడ ఆ విగ్రహం. సో ఆంజనేయ స్వామి గారికి లెఫ్ట్ సైడ్లో వచ్చి సరస్వతీమాత గారు, రైట్ సైడ్లో వచ్చి లక్ష్మీమాత గారు ఉంటుంది విగ్రహం, అటు సైడ్ విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది, అది టైమింగ్స్ అయితే నాకు తెలియదు, ప్రజెంట్ అయితే నాకు క్లోజ్లో ఉంది, అది టైమింగ్ అయితే నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో లాక్డౌన్ సిచ్యువేషన్ కాబట్టి ఒకవేళ క్లోజింగ్ ఉండొచ్చేమో. సో ఇది అన్నమాట ఎగ్జిట్ ఇది. సో ఇంకా అయిపోయింది మొత్తం, నేను బయటకైతే వెళ్తున్నాను, మొత్తం అయితే ఎంత అయిపోయింది బయటకైతే వెళ్తున్నాను, దర్శనం అంతా అయిపోయింది. బైక్ బాగా లాంగ్ ఉంది, అక్కడికి వెళ్ళేసి తీసుకోవాలి, పికప్ చేసుకోవాలి బైక్, అక్కడ లాంగ్లో పెట్టాను పార్కింగ్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ మొత్తం కార్ పార్కింగ్ ఉంది, బైక్లో వచ్చాను దగ్గరే కాబట్టి విజయనగరంలో మనకు మొత్తం అంతా పార్కింగ్ ఏరియా. సో ఈ వీడియోలో మాకు కొంచెము క్లమ్జీగా ఉంటుంది, బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఇక్కడ లోపల కెమెరా అలౌడ్ లేదనమాట, అలానే కొంచెము తీసే మొత్తం అంతా వీడియోలో చూపిస్తే మీరు డైరెక్ట్ చూస్తే మీకు మజా ఉండదు. సో మజా ఉండదని కాదు, స్వామివారిని దర్శనం చేసుకుంటే మీకు పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మొత్తం పూర్తిగా చేయట్లేదు, ఎందుకంటే రామాయణకు సంబంధించిన రాముడు గారికి సంబంధించిన మొత్తం పూర్తి ఘట్టం అయితే ఉంది, మొత్తం స్టోరీ మనకి తెలిసిపోతుంది అనమాట. బట్ ఏ తరం పిల్లలకు కూడా మీరు చూపించచ్చు, చాలా విజిట్ చేయొచ్చు, చాలా బాగుంది, ఫ్యామిలీతో రండి. అలానే వచ్చేసి మీకు ఈవినింగ్ 6 రండి, విశాఖపట్నం నుంచి అయితే మీకు ఒక 57 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మీరు ఆఫ్టర్నూనే బయలుదేరేసి వచ్చేయచ్చు. సో స్టే చేయడానికి విజయనగరంలోనే స్టే చేయాలి, 1200-1500 సంథింగ్ రూమ్ కాస్ట్ అవుతుంది, ఫస్ట్లో మీకు చెప్పాను కదా. సో వన్ డే మీకు స్టే చేసి ఈవినింగ్ అంటే మీకు సాటర్డే వచ్చేయండి లేదా సండే వచ్చేయండి, సండే నైట్కి ఇక్కడ బాగుంటుంది. అలానే ఎవ్రీడే ఉంటుంది లెజర్ షో, సండే అయితే మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలామంది ఇక్కడ జనాలు ఉంటారు, మీకు ఎవ్రీథింగ్ సందడిగా ఉంటుంది, ఫ్యామిలీ మొత్తం అంతా మీకు గెట్ టుగెదర్ లాగా ఇక్కడ ఉండొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. వన్స్ నేను చెప్తున్నాను కదా మీ మైండ్ అనేది ఒక పీస్ఫుల్ మైండ్లోకి వెళ్ళిపోద్ది, అంత బాగుంటుంది ఇక్కడ. సో ఎంట్రీ ఫీజు వచ్చి మీకు ఎంట్రీ టికెట్ వచ్చేసి మీకు అరౌండ్ 60 రూపీస్ అవుతుంది ఓన్లీ, మీకు వెహికల్కి అయితే మీకు కార్కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు, అలానే వచ్చేసి మనకు బైక్ అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చేసి అరౌండ్ 57 కిలోమీటర్లు ఉంది, ప్లస్ ఇక్కడ మనకు లోకల్ నుంచి అయితే మీకు 1.5 కిలోమీటర్ ఉంది విజయనగరం అవుట్స్కట్స్లో, వైజంక్షన్ అంటారు ఎస్కోట బై రూట్ అనమాట. సో బైక్స్లో ఉన్న వాళ్ళు బైక్ వేసుకొని రావచ్చు అనమాట. సో ఇక్కడ అదే అండి, మీకు లేజర్ షో డైలీ 3 షోస్ అయితే వేస్తారు. సో ఇంతే అండి, 9కు మీకు క్లోజ్ అవుతుంది, మార్నింగ్ మీకు 6 తర్వాత ఓపెన్ ఉంటుంది, ఈవినింగ్ 6 తర్వాత వస్తే మీకు చాలా బాగుంటుంది, పీస్ఫుల్ మైండ్తో ఉంటుంది. మార్నింగ్ అయితే నేను రాలేదు, ఈవినింగ్ తర్వాతే బాగుంటుందని చాలామంది అంటున్నారు అనమాట. సో ఇదండి ఈ వీడియోలో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇన్ కేస్ ఇందులో మీకు ఏమైనా నేను బిట్టుగా పెట్టాను కదా, మెయిన్ రీజన్ ఏంటంటే కెమెరా అలౌడ్ లేదు లోపల, సో అందుకే బిట్టుగా పెట్టాను, కొంచెం కొంచెం నేను చెప్పాను. ఇన్ కేస్ మీకు ఏమైనా తప్పులు నేను చెప్పినట్లయితే నాకు క్షమించండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎటువంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.